పాఠశాలలు ప్రారంభిస్తే ఏమవుతుందో అమెరికా ఒక పాఠం నేర్పింది. కరోనా వైరస్ వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. కరోనా ప్రభావం కారణంగా అన్ని రంగాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై కంటే విద్యారంగంపై మరింత ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. వైరస్ వెలుగులోనికి వచ్చిన నాడు మూతపడిన విద్యా సంస్థలు నేటికి కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అయితే భారతదేశంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల ప్రారంభానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ వెనకడుగు వేయక తప్పలేదు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభిస్తామని ప్రకటనలు కూడా చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన సంఘటన ప్రస్తుతం అందరినీ వెనకడుగు వేసేలా చేస్తుంది అన్నది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ అమెరికాలో ఏం జరిగింది అనే కదా మీ డౌట్. అమెరికాలో విద్యార్థులకు 2 వారాల పాటు పాఠశాల నిర్వహించి ఆ తర్వాత పరిస్థితులను బట్టి పాఠశాల కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ కఠిన నిబంధనలతో 2 వారాల పాటు స్కూల్ నిర్వహించింది అమెరికా ప్రభుత్వం. సరిగ్గా 2 వారాల తర్వాత 90,000 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని రావడం సంచలనమైంది. ఎంతో సౌకర్యవంతమైన పాఠశాలలో ఉన్న అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక భారతదేశంలో ఒకవేళ స్కూల్స్ ప్రారంభిస్తే విద్యార్థుల ప్రాణాల ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.